ఈ పార్టీకి మన కుర్రోళ్ళు నారు కూడా మొదలెట్టుంటారు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్న నేను అడ్రస్ ఇవ్వకుండా మీరు ఎందుకు ఫైరింగ్ చేయించా ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను మా పోలీసులు ప్రాణాలు కావా ఒక్క రౌడీని చంపినందుకే ఇంత బాధపడుతున్నారు రక్తం చిందిన ఆ రక్షక భటుడు బతికేంటి చేసుకోవయ్య రిపోర్ట్ నేను చూసుకుంటాను ఏమిటి ఏమిటి దౌర్జన్యం గాంధీ గారిలాగా సత్యాగ్రహం చేయడానికి వచ్చిన జనం మీద తలుపులు దర్పిస్తారా ఇప్పుడు ఈ కార్యకర్త చనిపోయాడు దీనికి నీ సమాధానం ఏమిటి మీరు విద్యామంత్రి దీనికి మీకు సంబంధం లేదు హోమ్ మినిస్టర్ రమనండి వారికి సమాధానం చెప్తా అసలే ఈ లీకేజ్ ప్రభుత్వంలో పొలిటికల్ గా ఈ కైత అస్తనం ప్రొవిజన్ పెడితే మందు లీక్ అవుతుంది పరీక్షలు పెడితే పేపర్ లీక్ అవుతున్నాయి నువ్వేమో నువ్వు విద్యవి నీకు సంబంధం లేదు హోమన్ రమ్మను ఆడితో మాట్లాడతాను అంటున్నావు ఏం బాబు కళ్ళు ఇక్కడే ఉన్నాయా నెత్తికెక్కినయా కళ్ళు నెత్తుకొచ్చింది మీకు ప్రతి మనిషి శరీరంలో పంచభూతాలుంటే మీ రాజకీయ నాయకుల ఒంట్లో ఆరో భూతం ఉంది దాని పేరే బంధు ప్రీతి కొడుకు కోసం విలువలు తగలట్టి ఇలాంటి హత్యలు చేయించకండి హలో ఆ రోజు ఏదో కొద్దిగా డబ్బులు అంచం తీసుకున్నందుకు గాను నన్ను డిస్మిస్ చేసి పారేశావు ఇవాళ నువ్వు నిండు ప్రాణం దించావు నువ్వు రాజీనామా చేయి బ్యాలెన్స్ అవుతుంది రాజీపడి దోపిడి దొంగల చేతుల్లో లాఠీ పెట్టేవాడు పోలీస్ ఆఫీసర్ కాదు రాజీపడి న్యాయశాస్త్రాన్ని హంతకులు తాగట్టు పెట్టేవాడు లాయర్ కాదు రాజీపడి రౌడీజానికి రాజకీయానికి లొంగిపోయి పరిపాలన చేసేవాడు కలెక్టర్ కాదు నిన్ను తిరిగి వెళ్ళిపోవడం అభిమన్యుడికి తెలియని విద్య రాజీపడి ఆశయాలకు వెన్నుపోటు పడవడం నాకు తెలియని విద్య అంటే నన్ను రాజీనామా చేయమంటావా ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు అంటే చిక్కుంటే రాజీనామా చేయమనే కదా కలెక్టర్ గారు పరిశారం ముందు ముగ్గుండదు రాజకీయ నాయకులకి సిగ్గుండదు ఉండదు కాబట్టి మీ బతుకులు ఇలా తగలడ్డాయి ఆర్టీసీ మీద కోర్టు తీర్పు ఇస్తే పదవికి రాజీనామా చేసిన సంజీవ్ రెడ్డి గారిని రాష్ట్ర పదవి చేశారు ఈ భారతదేశ ప్రజలు ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి పదవిని వదులుకున్న రాళ్ళబద్రు శాస్త్రిని ప్రధానిని చేశారు ఈ భారతదేశ ప్రజలు అది నీతి మంతుల మన దేశంలో కండక్టర్ నుంచి కలెక్టర్ దాకా ఉన్న ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఒక వయసు పెట్టారు గాని రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఈ మాత్రమైనా చదువుకోవాలి అని ఒక క్వాలిఫికేషన్ పెట్టలేదు ఎందుకో తెలుసా చదువు రాకపోయినా దేశానికి సేవ చేసిన మహానుభావులు కొందరున్నారు కాబట్టి ఆ చదువు రాని వాళ్ళలో ఒక తమిళ రత్నం కామరాజు గారు ఉన్నారు పెజవాళ్ళు కాకాని వెంకటరత్నం గారు ఉన్నారు ఆ రుణాల కూలి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగిన అంజయ్ గారు ఉన్నారు అటువంటి రాజకీయవేత్తలు ఉంటారనే ఆశతోనే రాజకీయ నాయకులకు చదువు కంపల్సరీ అని పెట్టలేదు